ఇందా అక్కడి నుంచి నీ జుట్టుని ఇలా అంటుంది శేష్. ఎస్ నాన్న, తనే తనే ఇలా అని అనింది. హీ హీ నో నాట్ హీ 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 డిడ్. చూస్ శేష్, యూ గూఢచారి. ఇచ్చేద్దామా మైకు? యా, మా డియర్ ప్రియదర్శి అన్నట్టు మామా ఏంటి సంగతులు. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్స్ డార్లింగ్. ఇన్ని హీరో సినిమాలు చేసిన తర్వాత కూడా విలన్ పర్ఫార్మెన్స్ గుర్తుపెట్టుకున్నది చాలా ఆనందంగా ఉంది. నేను జస్ట్ చిన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ సావు గారు, హరీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. మనం కలుసుకోవడం ఫస్ట్ టైం సార్. ఎక్కడ ఉన్నారో మనం కలుసుకోవడం ఫస్ట్ టైం సార్. బట్ మీరు చాలా రెస్పాన్సిబుల్, అమేజింగ్ అండ్ కంఫర్టబుల్ ప్రొడ్యూసర్స్ అని విన్నాను. సో హరీష్ గారు అన్నట్టే నేను కూడా విజయ్ గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మీ నాంది నేను ప్రసాద్ ల్యాబ్స్లో అడ్వాన్స్ స్క్రీన్లో చూడటం జరిగింది, చాలా ఎంజాయ్ చేశాను. మీ విజన్ కోసం అందరు ఎంత కష్టపడ్డారో చూశాను. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. May 5th గైస్, మేక్ షూర్ యూ వాచ్ ఇట్. మేజర్ కానీ ఏ సినిమా అయినా కానీ నా కెరీర్కి మూల కారణం, మూల కారకులు మా గురువు అబ్బూరి గారు. అబ్బూరి గారు ఏరు ఆయన కూడా మా గురువు అబ్బూరి గారు అండి. ఆయన ఎప్పుడైనా మాటలు అందించారంటే ఆ మాట వెనకాల చాలా గైడెన్స్, మెంటోర్షిప్, కేర్, లవ్ అన్నీ ఉంటాయి. అండ్ నాకు అబ్బూరి గారు ఇందాక మేము కూర్చున్నప్పుడు చెప్పింది ఏంటంటే, మన టీంలో ఎలా పనిచేసామో అంతే అందంగా, అంతే ఆనందంగా, అంతే స్వీట్గా, అంతే ఆనెస్ట్గా ఉగ్రం సినిమాకి పనిచేయడం జరిగిందని చెప్పారు. సో ఈ సినిమాలో మాటలు, ఈ సినిమాలో ఎమోషన్స్ అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో ఉగ్రం చాలా బాగుండబోతోంది. ఇంకా మా ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్, శ్రీ విజయ్ గారు అన్నట్టు ఈ మధ్య నువ్వు కమర్షియల్గా హిట్ అయ్యావుట, నువ్వు కేవలం క్లాసీ సినిమాలు చేసావు కదా, సో నీ మా సినిమాల మధ్యలో మా గూఢచారి 2 మర్చిపోకు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు మమ్మీ, యూ గోయింగ్ టు హ్యావ్ అ బిగ్ హిట్. వెల్కమ్ టు ద తెలుగు స్టేట్స్ అండ్ వీ లవ్ అవర్ హీరోయిన్స్, సో యుల్ హ్యావ్ అ లాంగ్ రన్ హియర్. పులిగోడ కలపట్లేదు దాన్ని, మామూలుగా కాంప్లిమెంట్ ఇచ్చాను. చిచ్చిచ్చి ఇంట్లో మా అమ్మ చూస్తున్నారు మరి. మీరు, నేను ఇండియా రాకముందు యుఎస్లో ఉన్నప్పుడు థియేటర్లో, అరే వినండి సార్, ఇండియా రాకముందు థియేటర్లో గాలి సీను క్యారెక్టర్ చూసి నరేష్ ది యాక్టర్ని ప్రేమించాను. జెన్యున్గా చెప్తున్నాను ఇది. అందరూ నరేష్ గారు హీస్ అ వెరీ వెరీ ఫన్నీ గాయ్, కామెడీ హీరో, ఇది అది అంటున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో నరేష్ ది యాక్టర్ అంటే చాలా ప్రేమ. ఐఎమ్ హియర్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. నాకు మన యాక్చువల్ మన ఇద్దరికి అంత పరిచయం లేదు, కానీ నేను ఎప్పుడో కెరీర్ బిగిన ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు మీరు నా ఆడియో లాంచ్కి వస్తే బాగుంటుందని కోరుకున్నాను. అలాంటిది ఇవాళ మీ ప్రీ రిలీజ్కి వచ్చాను, నాకు చాలా ఆనందంగా ఉంది. '70s '80s లో యాంగ్రీ యంగ్ మ్యాన్ అని ఒక అమితాబ్ బచ్చన్ సార్ వచ్చారు.